ఆనందగాడు నా పెళ్ళాని కడుపు చేసినట్టున్నాడు ద్రోహి నువ్వు లోపలికి పదమ్మా సిద్ధి వినాయకులకి ఎంతసేపు కూర్చోవాలి అక్కడ ఉరుములు లేకుండా ఈ పిడుగులు ఏమిటి చిన్నావిడిని డ్యామేజ్ చేసిన చాలక పైన కూడా ఆ ప్రయత్నంలో ఉన్నావా వస్తున్నా నేను పెద్ద భార్యని దానికంటే ముందు కాపురానికి వచ్చిన దాన్ని నాతో బ్రహ్మచర్య దీక్షలో ఉన్నానని అబద్ధం చెప్పి ఆ లక్క పెట్టరు తల్లించి దీక్షలో పడతారా నాకు తెలుసు అది నీకేదో మందు పెట్టింది నేను తాకితేనే మైలు పడిపోతారన్నట్టు దూర దూరంగా ఉంటూ ఇంత అన్యాయం చేస్తారా ఇంత అన్యాయం చేస్తారా అమ్మాయ్యా వీడు నా చిన్న భార్యను స్పాయిల్ చేసిన పెద్ద భార్యను నా పవిత్రంగా ఉంచాడు థాంక్స్ ఆగండి అది మీకు మందు పెట్టిందో మీరు నన్ను మోసం చేశారా చెప్పి మరీ కదలండి అది కాదు ఏది కాదు నేను మీకేం తక్కువ చేశానో ఆ లక్క పెడితే మీకేం ఒరగబెట్టింది చెప్పండి అది ఎందుకు అలా చేశానంటే ఆ చిన్నదాన్ని పురుటికని పుట్టింటికి పంపేశావంటే మన ఇద్దరమే హాయిగా ఆనందంగా ఉండొచ్చు కదా అమ్మా ఎంత ఎత్తేసావురా ఇదే నాకు మండుద్ది చిన్న భార్యను పాడు చేసిన చాలక పెద్ద భార్య మీద కూడా కన్నేస్తావా వెధవా దొంగ వెధవా ఏమిటి అలా చూస్తున్నావు నిజం చిన్నావిడిని పుట్టింటికి పంపేస్తే మనం జామ్ జామ్ని గడపచ్చు చెప్తా చెప్తా ఆ లక్క పెడితే పుట్టింటికి పంపేక నమ్ముతాను మీ మాటలు కొంతవరకు దానిట్లోనే ఉండండి అప్పుడేమో ఎస్ అయిన అబద్ధం చెప్పి పెళ్లి చేస్తున్నారు ఇప్పుడే అబద్ధాలు అంత నా కర్మ కర్మ అంటే నన్ను గర్భవతి చేసి పుట్టింటికి పంపేసి ఆ బుట్టబొమ్మతో కొలకాలని కొట్ట పంచుకున్నావా మాట్లాడితే ముక్కు మీద వేలాడించడం ఒకటి చేతవును అదా అది అయినా వేవిళ్ళంటే ఎలా నమ్మావు ఇదిగో ఇలా తాకితే తప్పంటావు దగ్గరకు వస్తే దూరంగా వెళ్తావు పగలంతా పోలీస్ స్టేషన్ లో రాత్రంతా పాకలో ఉంటాం ఆ బుట్టబొమ్మ మోసలో పడిపోయి నన్ను మరీ చులకడిగా చూస్తున్నావు ఈ ఊరు వచ్చిన దగ్గర నుంచి కనీసం ఒక్క ముద్దైనా పెట్టుకున్నావా గర్భం అట గర్భం అసలు గర్భం ఎలా వస్తుంది అనుకున్నావు అమ్మయ్యా వీడు చిన్నదాన్ని కూడా పవిత్రంగానే ఉంచాడు నేనే అనవసరంగా అపార్థం చేసుకున్నాను పొయ్యి మీద పాలు పెట్టాను చూస్తుండు అమ్ము ఎవరు వస్తున్నారు ఏమిటి కడుపు కదా మరైతే ఆ వాంతులు ఏమిటి అజీర్తి వాంతులు బాబు అజీర్తి వాంతులా అనవసరంగా కంగారు పడ్డాను నేను కూడా పొరపాటు పడ్డాం ఓహో గేదెన కళ్ళ దూడలా వచ్చేసావే గేదెన కళ్ళ దూడలానా అదేం పోలికి అనేదేదో ఆవెన కళ అంబోతనొచ్చు కదా అబ్బో ఆ తప్పడం కూడాను వాళ్ళు కాసేపు కుమ్ములాడుకుంటారు నువ్వు కూడా వెళ్ళు ఎక్కడికి ఉంది కాబట్టి బొమ్మ వెళ్ళి దాంతో కులుకు నేను పుట్టింటికి వెళ్ళాకేం కర్మ ఇప్పుడే వెళ్ళి దాంతో తైతకలాడు స్నానం చేశాక వెళ్తా స్నానం లేదు గీనలేదు వెళ్ళమంటే కానిస్టేబుల్ కృష్ణయ్య ఎలా భరిస్తున్నావయ్యా వీళ్ళిద్దరిని రాక్షసులు రై డోంగరికి బచ్చా వాడేవుడు ఇక్కడ రా బావయ్యా అసలే మనసు బాగోపోతే మధ్యలో యంత్రాత్మ ఒకటి అదే నాకు మండుద్ది నేను నీ అంతరాత్మ కాదు ఒరిజినల్ కానిస్టేబుల్ కృష్ణయ్యని సార్ మీరా నమస్తే సార్ నమస్తే షట్ అప్ Yeah.
డోంగరీ రాస్కల్ డూప్లికేట్ స్కౌండ్రల్ ఆ దేవుడు నన్ను నిన్ను ఒకే రూపంతో సృష్టించి తప్పు చేస్తే దాన్ని ఆసరాగా తీసుకుని నా డ్యూటీలో జాయిన్ అయిపోతావా జాయిన్ అయ్యింది చాలా అన్నట్టు నా ఇద్దరు పెళ్ళాలని తీసుకొచ్చి కాపురం పెడతావా నువ్వు చేసిన ఈ రెండు నేరాలకి నీకు ఉరి శిక్ష వేస్తాను పద పోలీస్ స్టేషన్కి ఆగలాగండి నేను చేసిన పనికి మీకు మాత్రం కోపం రావడం సహజమే కానీ దాన్ని నేను ఏ పరిస్థితుల్లో చేయాల్సి వచ్చిందో దయచేసి వినండి అదే నాకు మండుద్ది నేను విన్నా అబ్బా వినండి సార్ సరే చెప్పు అదండి ఈ విషయం ఉద్యోగం లేకపోతే మా మామయ్య పెళ్లి చేయడని నా ఉద్యోగంలో సెటిల్ అయిపోయావు క్షమించండి మీ కాళ్ళు పట్టుకుంటారండి క్షమించేశాను కానీ పాపం మీ మామయ్యని మీ అత్తయ్య పాదపూజించి కాపాడవయ్యా మా అత్తయ్య పాదపూజల గురించి మీకెలా తెలుసు సార్ అదే నాకు మండుద్ది లలిత్తో ఇంటికి వెళ్ళినప్పుడు చూశాను కదా మా లలిత కూడా మీకు తెలుసా సార్ తెలియడమే కాదు ఆ అమ్మాయితో పాట కూడా పాడాను నా లలిత్తో డ్యూట్ కూడా పాడతావా ద్రోహి దుర్మార్గుడు అదే నాకు మండుద్ది నా పెళ్ళాలతో నువ్వు పనిచేయించుకోవట్లా వాళ్ళని చెల్లెళ్ళలా భావించాను నేను మీ లలితని చెల్లెలుగానే భావించాను గాని ఇంకా నా ఉద్యోగాన్ని పెళ్ళాలని వదిలేసి వెంటనే వెళ్ళిపో బాస్ బాస్ ఇప్పుడు నాకు ఉద్యోగం లేదని తెలిస్తే మా పెళ్లి జరగదు మా పెళ్లి జరగకపోతే లలిత ఆత్మహత్య చేసుకుంటుంది ఆ తర్వాత నేను చస్తాను ఒక ప్రేమ జంట చావు కారకులు మీరవుతారు ఆలోచించండి చూడు బ్రదర్ నేను సిన్సియర్గా పనిచేసిన గవర్నమెంట్ చేత గౌరవం పొందలేకపోయాను నా సహకారంతో నీకు ఉపకారం జరిగి నీ పెళ్ళైతే ఒక శుభకార్యం చేశానన్న సంతృప్తి అయినా నాకు మిగులుతుంది అలా కానీ థ్యాంక్ యూ సార్ చచ్చి మీ కడుపును పుడతాను సార్ అదే నాకు మండుద్ది చచ్చినా కడుపును పుట్టదు కానీ నీ పెళ్ళయ్యే వరకు మా ఇంట్లోనే ఉండు మా అలా చేస్తే మనం ఇద్దరం ఉన్నామన్న సంగతి మీ భార్యలతో పాటు ఊళ్ళో అందరికీ తెలిసిపోతుంది మా మామయ్య ఇక్కడికి వస్తే అసలు రహస్యం బయటపడుతుంది నా పెళ్ళి ఆగిపోతుంది అయితే ఏం చేద్దాం డ్యూటీ నేను చూసుకుంటాను సంసారం నువ్వు చూసుకో నాకు ఉద్యోగం ఉన్నట్టు ఉంటుంది నీకు రెస్ట్ దొరికినట్టు ఉంటుంది కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఇద్దరం ఉన్నామన్న సంగతి చివరకు నీ పెళ్ళాలకు కూడా తెలియకూడదు నువ్వు మంచకు చాలా రోజులైంది నేను లోపలికి వెళ్తాను బాస్ బాస్ నేను టవల్తో రావడం చూసింది డ్రెస్ మారిందంటే ఇబ్బంది పడతాం నేనే వెళ్తాను నువ్వు మంచకు ఆ లక్క పెడతకి ఆ జీర్తి వాంతులైనట్టు కదా అనవసరంగా మిమ్మల్ని అనుమానించి ఆడిపోసుకున్నాను రండి తలంటి తన నువ్వు పద నేను వస్తాను అమ్మాయ అయిపోయాను నీ నోటి పెట్టి ఆ మాట విని ఎన్నాళ్ళైంది కిట్టు ఇవాళ నీ పుట్టినరోజునైనా చూడకుండా ఆ బుట్ట బొమ్మ నిన్ను బయటికి పంపుతుందా చూస్తాను చూస్తాను నీకు ఇష్టమైన స్వీట్స్ అన్నీ చేశాను రా కిట్టు ఏమిటి అన్యాయం నిద్రలో ఎక్కడికెడిగేస్తావని కాళ్ళు పైకి పెట్టి కట్లు కట్టేసుకున్నా వదిలి పెట్టవన్నమాట కాళ్ళు కట్టేస్తే ఎన్నిసార్లైనా కడగొచ్చని నేనే ఆ పని చేద్దాం అనుకున్నాను మీరే కట్టేసుకున్నారుగా బుద్ధి తక్కువ ఈ పని చేశాను ఇది వరకు పాదాలు ఒకటే తడిచేది ఇప్పుడు పాటలన్నీ తడుస్తున్నాయి కడగవే కడుగు కడగలని పిచ్చి తగలరా కడుగు ఏయమ్మా సాంబ్రాణి పొగ బాగా ఏయి మెదడులో ఉన్న తడి కూడా ఆరిపోవాలి అదే నాకు మండుద్ది రండి బాబాయ్ గారు రండి కూర్చోండి కాసింత మధ్య తెచ్చి అమ్మా అలాగే అదే నాకు వండింది ఇద్దరు పిల్లలు కట్టుకున్న తర్వాత ఇలాంటి ట్రిక్కులు తప్పవండి చెవులు మెడ సౌజన్యంతో ఇది సాధిస్తున్నా అన్నమాట చెవులు మెడ సౌజన్యమా ఏంటి అదే ఆలు బగల మధ్య ఆంతరంగిక విషయాలు
నీలా ఒక్క పెళ్ళ ఉన్న వాడికి పరికి రావు పిలుస్తాను ఎవరిని మిమ్మల్ని గేదలా మాధవ్ గారు మాధవ్ గారు ఏమిటి మాధవయ్య గారు ఒలింపిక్స్ లో పాల్గొబోతున్నారా కాదయ్యా బాబు మా ఆవిడ పాదపూజ బాధ నుంచి తప్పించుకోవడానికి ఐడియా చేశాను ఏమిటి మాధవ గారు రమ్మన్నారంట ఏమీ లేదు కీర్తిశేషులు శ్రీ 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 సుబ్బారాయుడు గారు మన గ్రామాభివృద్ధి కోసం ఎంత కష్టపడ్డారో ఎలాంటి కృషి చేశారో మీ అందరికీ తెలుసు ఆయన ఆత్మశాంతి కోసం 5 నిమిషాలు మౌనం పాటిద్దామని మౌన భంగం జరిగితే ఆయన ఆత్మకు శాంతి ఉండదు సరికదా ఆయన అవమానించినట్టు కూడా అవుతుంది జాగ్రత్త ఇక మీరు ఎల్లకి బయలుదేరండి అమ్మయ్య మీరు మౌనం పాటించడం వల్ల ఇవాళ 10 సార్లు కడిగేశాను ఇలాగే మీరు రోజు మౌనం పాటిస్తే నా వ్రతం త్వరగా పూర్తయిపోతుంది అంటే రోజు ఊళ్ళో ఎవడో ఒకటి చావమనా ఈ మాట ఊర్లో ఎవరైనా ఆలకించారంటే మన ఇద్దరిని ఊరి నుంచి గంటేస్తారు కొట్టనంటే మొహం కొత్తిమీర చెట్టు అయిపోద్ది ఎందుకమ్మా అలా దూరంగా వెళ్ళిపోతావు దీక్షా భంగం అయితే దేవుడు మన మీద కక్ష కడతాడు నాకు డ్యూటీ టైం ఉంది నేను వస్తా ఆ చేతిలో పొట్లం ఏమిటి ఇదే స్కూటర్ కి స్టెప్ని ఉన్నట్టుగా మనిషికి కూడా ఓ స్టెప్ని డ్రెస్ ఉంటే బాగుంటుందని ఇప్పుడే కనిపెట్టాను తలుపు దగ్గరికి వేసుకో తలుపేసుకో వస్తా అలాగే కాంతమ్మ గారు కాంతమ్మ గారు బాస్ బాస్ ఇదే నాకు మండుద్ది నేను బాస్ ఆనందని ఏంటి డ్యూటీకి వెళ్తున్నాను ఇదిగో యూనిఫామ్ ఇది తగిలించుకుని ఇంట్లోకి వెళ్ళి చెవులు మెడ నిమిరుకో బాస్ ఆంతరంగ కిటుకులు కూడా తెలుసుకురావా క్షమించు బాస్ వాళ్ళు చెప్పారు నీ పుణ్యవాన్ లలితో పెళ్ళైతే మెడ ట్రిక్కు చెవి ట్రిక్కు లలిత మీద వదులుతా ఏమండి ఇట్లండి అయ్యో వదలండి దీక్ష మధ్యలో ఆపకూడదండి దీక్షా గారిది గుడ్డ అదే నాకు మండుద్ది సచ్చిన దూరంగా ఉంచడానికి అలా చెప్పాను ఆ లక్క పిడతకి తిక్క కుదిరింది అబ్బా ఈ శృంగార సమయంలో మధ్యలో దారి పేరు ఎందుకు అయ్యో ఆయన ఎలాగైనా బతికించండి ఎంత ప్రతిభక్తి ఎంత ప్రతిభక్తి కాదండి నా వ్రతం పూర్తి కాకుండానే ఆయన పోతే వచ్చే జన్మలో నాకు మంచి మొగుడు దొరకడని అమ్మ కడుపు పాడ నీకు నీ వ్రతం బాధే కానీ నేను పోతాననే బాధ లేదన్నమాట డాక్టర్ గారు